50 సంవత్సరాలుగా సినిమా ఇండస్ట్రీ డైరెక్టర్గా ఉంటూ జనం ప్రజలు ఆశీర్వదిస్తే ఈ స్థాయికి వచ్చాను. సో సినిమాల్లో ఎన్నో రికార్డులు సృష్టించాం, అలాగే వరల్డ్ రికార్డు కూడా అందరి ఆశీస్సులతో వరల్డ్ రికార్డు కూడా చేరాను. అది పెద్ద తెర సినిమా రంగం వరకు. అయితే మొదటి నుంచి నా భార్య పద్మకి టీవీ సీరియల్ చేయాలని విశ్వామిత్ర, నేను ఫస్ట్ టీవీ సీరియల్ నేషనల్ నెట్వర్క్లో చేసినప్పటి నుంచి ఆమెకి టీవీ సీరియల్స్ కంటిన్యూ చేయాలని మనసులో అనుకుంటూ ఉండేది. అయితే విశ్వామిత్ర తీసిన తర్వాత అఫ్కోర్స్ దట్ ఈస్ ది ఫస్ట్ సౌత్ ఇండియన్ టీవీ సీరియల్ ఆన్ నేషనల్ నెట్వర్క్. అది మహాభారతం రామాయణం తర్వాత మంచి పేరు తెచ్చుకుంది. అదే చేస్తాం తీయాలని అప్పటి నుంచి దగ్గర దగ్గర ఒక 20 సంవత్సరాల క్రితం నుంచి ఒక్కొక్కరికి అడ్వాన్స్ ఇస్తూ ఉండేది. కోటారెడ్డికి అడ్వాన్స్ ఇచ్చింది, మన దుర్గా నాగేశ్వరరావు గారికి ఇచ్చింది, తర్వాత ఎవరు మన హరిశ్చంద్రరావుకి ఇచ్చింది, రైటర్స్కి ఇచ్చింది. ఇలా అడ్వాన్స్ ఇవ్వడమే కానీ తీయడం జరగలా. ఆమె యాంబిషన్గా ఉండిపోయింది. అప్పుడు ఆమె కోరిక మీదే ఈ అభిషేకం సీరియల్ ప్రారంభించాను. అభిషేకం నాకు కథ తయారు చేసిన తర్వాత కొమ్మనాపల్లిని ట్రీట్మెంట్ రాయమన్నాను. అది మేము ఊహించలా ఇన్ని ఎపిసోడ్లకు వస్తుందని చెప్పి ఈటీవీ వాళ్ళు చేయడానికి ముందుకు వచ్చారు, చేశాం. సరే 1000 ఎపిసోడ్లు అయ్యేసరికి చాలా గొప్ప అనుకున్నాను, చాలా అరుదైన రికార్డ్ అనుకున్నాను. అది 2000 ఎపిసోడ్లు దాటింది. 2000 అనుకున్నప్పుడు నేను 1000తో అనుకున్నప్పుడు వెంటనే బాపినేడి గారు మన ఈటీవీ నుంచి నోనో 2000 వరకు పెడుతుంది ది అన్నాడు. ఆ 2000 దాటిపోయింది. 2000 ఫంక్షన్ చేసినప్పుడు ఇది 3000కి ఎడుతుంది. ఇప్పుడు 2500 ఎపిసోడ్లు పూర్తయ్యాయి. 2500 ఎపిసోడ్లు ఒక సీరియల్ జరగడం అనేది ఇది రికార్డ్, ఇండియన్ రికార్డ్ ఇది. ఇంకొక 500 ఎపిసోడ్లు చేస్తే గిన్నిస్ వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ అవుతుంది ప్రపంచ స్థాయిలో. అంటే ఇటు సినిమాల్లోనూ అటు టీవీ సీరియల్లోనూ వరల్డ్ రికార్డు తీసుకునే వాడిని అవుతాననే సంతోషాన్ని వ్యక్తపరచడం కోసం ఈరోజున మీ అందరినీ పిలిచాను. పిలవడానికి కారణం నేను కాదు, సుబ్రహ్మరెడ్డి గారు. ఎప్పుడైతే 2500 ఎపిసోడ్లు అయ్యాయో సార్ దీని మీద ఫంక్షన్ చేస్తే బాగుంటుంది అని రాము మాకు సజెస్ట్ చేయడం, అది టిఎస్ఆర్ కళాపీఠం ద్వారా చేయాలని ఆయన సంకల్పించడం. సో అంటే ఎప్పుడు ఎక్కడ ఆయనకి ఏ స్వార్థం లేకుండా ఏ కళాకారుడు ఉన్నా సరే నాకు తెలిసి సుబ్రహ్మరెడ్డి గారు చేసిన సన్మానాలు మా సినిమా రంగంలో కానీ బయట రంగంలో కానీ ముఖ్యంగా సినిమా రంగంలో ఎవరు చేయలా. ఎందుకంటే నిజంగా చెప్పాలంటే సినిమా ఇండస్ట్రీలో ఎవరైనా ఏదైనా సాధిస్తే చేయాలి, కానీ మా ఇండస్ట్రీ ఎప్పుడు ఎవరికి చేయదు కూడా. ఎందుకంటే మేమే ఎవరికి వారే ఏమైనా తీరే. కాబట్టి గవర్నమెంట్ కూడా చేయని సత్కారాలు ఆయన చేశాడు. మామూలు సన్మానాలు కాదు అవి, ఎంత భారీ ఎత్తున అంటే మొన్న నిన్న కాక మొన్న మోహన్ బాబు సత్కారం వైజాగ్లో ఎంత అద్భుతంగా చేశారో చెప్పలేను. అలాగే చిరంజీవికి, అలాగే జయసూతకి, అలాగే జయప్రత్కి, అలాగే పరితూరి బ్రదర్స్కి, ఒక్కరిని కాదు మొత్తం ఇంతమందికి, పైగా వాళ్ళతో పాటు మొత్తం అందరినీ కూడా ఇండస్ట్రీని తరలించి తీసుకువెళ్తాడు ఆయన. ఇవాళ ఈ 2500 ఎపిసోడ్కి రేపు 22వ తేదీని మన
ఆయన హోటల్లో హై పార్క్ హైత్లో ఆయన ఏర్పాటు చేశారు. ఆయన కృతజ్ఞతలు చెప్పడం కోసం నేను ఇక్కడ ఈ సమావేశం ఏర్పాటు చేశాను. ఎందుకంటే టీవీ సీరియల్లో కూడా ఒక రికార్డు సాధిస్తే ఆ రికార్డు కూడా ఆయన గౌరవించాలని అనుకోవడం అనేది నిజంగా ఆయన పెద్ద మనసు నిదర్శనం. సో ఆయనకి థ్యాంక్స్ చెప్తూ ఇన్ని ఎపిసోడ్లు వెళ్ళిన దీనికి టెక్నీషియన్స్ ముఖ్యంగా మా మా కవి శిష్యుడేలే శిష్యుడు కారణంలో ఎవరు ఉన్నారు కొమ్మనపల్లి గణపతిరావు, అలాగే మొదటి నుంచి పనిచేసిన డైరెక్టర్స్ అందరూ కూడా దీనికి కొన్ని కొన్ని ఎపిసోడ్స్ కొంతమంది పనిచేశారు, వాళ్ళందరినీ చేస్తున్నారు. అలాగే ఇదే సమయంలో ఇంకొక హ్యాపీ న్యూస్ ఏంటంటే గోకులంలో సీత అది ఈటీవీలోనే వస్తుంది, అది 500 ఎపిసోడ్లు అవుతాయి ఆ రోజుకి. సో మంచి రేటింగ్లో నడుస్తుంది అది. రాజేంద్ర డైరెక్టర్, తర్వాత మన యూనిట్ చెప్పమ్మా మహేందర్ క్రాంతి రైటరు, బ్యూటిఫుల్ రైటర్, మామూలు రైటర్ కాదు. అలాగే జయప్రసాద్ డైరెక్టరు, వీళ్ళందరికీ కూడా నేను అభిషేకం కంటిన్యూ చేస్తున్నాను కదా మీరు, అభిషేకం 2500 ఎపిసోడ్స్లో ఆయన ఉన్నారు, 1000 అంటే 1500 ఎపిసోడ్ చేసాడు కదా, వెరీ రేర్. అలాగే ఈయనకి రికార్డు ఇన్ని స్క్రీన్ ప్లే ఇన్ని ఎపిసోడ్ రాసిన వాళ్ళు ఎవరు లేరు. దానికి లిమ్కా బుక్ ఆఫ్ అవార్డ్స్ వాళ్ళు సర్టిఫై ఇచ్చారు. 2000 ఎపిసోడ్స్ అనేది రికార్డ్ ఇక్కడ ఇండియాలో. కాబట్టి ఈ రెండు వచ్చిన నేపథ్యంలో కేవలం పెద్ద తెరకే కాకుండా చిన్న తెరకు కూడా నేను పనికొస్తారని రుజువు అయింది. అందుకు అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఏ లాంగ్వేజ్ని తీసుకోండి, హీరో డామినేషన్, హీరో వర్షిప్ ఇది మామూలు అనువాయి అన్ని లాంగ్వేజెస్లో కూడా. సో దాన్ని బ్రేక్ చేసి హీరోతో పాటు డైరెక్టర్ ఈజ్ ఆల్సో ఏ హీరో. ఏ సినిమా హిట్ కావాలి అంటే డైరెక్టర్ చాలా ఇంపార్టెంట్ కీలక పాత్ర వహిస్తాడు, చాలా ఇంపార్టెంట్ అని మన తెలుగులో ఇంతకుముందు చాలా ప్రముఖ దర్శకులు ఉన్నా, కేవీ రెడ్డి లాంటి వాళ్ళు, ఆది సుబ్బారావు, ఇంకా చాలా మంది ఉన్నా, వాళ్ళు కొంచెం స్పాన్ ఆఫ్ టైము దర్శకత్వానికి పరిమితం అయ్యారు. మన దాసరి గారు ఒక లైఫ్లో క్రియేట్ చేశాడు రికార్డు. ఎలా అంటే డైరెక్టర్గా హీరో వర్షిప్ క్రియేట్ చేయగలిగాడు. అంటే ఎక్కడికైనా డైరెక్టర్గా పోతే చాలామంది గుర్తుపట్టారు, దాసరి డైరెక్టర్, డైరెక్టర్ దాసరి అని చెప్పి క్రియేట్ చేశాడు. అదే రకంగా డైరెక్టర్తో పాటు ప్రొడ్యూసరు, స్క్రీన్ ప్లే రైటరు, స్టోరీ రైటరు, యాక్టింగు, ఇలా అన్ని రంగాల్లో చేసినటువంటి ఏ తెలుగులో కాదు, హిందీలో కాదు, ఏ భాషలో ఎవరు లేరు, ఓన్లీ దాసరి. ఈజ్ ఓన్లీ పర్సనాలిటీ. అంటే ఆయన లైఫ్ స్టైల్ ఏమిటంటే ఏదైనా మ్యాగ్నిఫిసెంట్ అచీవ్మెంట్, నో సెకండ్, నంబర్ వన్ ఉండాలి, అది ఆయన జీవిత లక్ష్యం, అది సాధించాడు. మరి పోతే ఇది బుల్లి తిరగదు, రాంగ్. టీవీ కూడా చాలా ఇంపార్టెంట్ ఈరోజు. సినిమా ఎంత ఎంటర్టైన్మెంటో అంతకన్నా 100 times మోర్ టీవీస్. కారణం ఏంటంటే సినిమా చూడాలంటే వాడు రిక్షానో కారో బస్సో తీసుకొని హాల్ థియేటర్కి రావాలి, సినిమా చూడాలి, ప్రయాసపడాలి. టీవీలో అంటే హాయిగా ఇంట్లో కూర్చొని ఏ వయసు పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు పిల్లలందరూ కూడా రోజు టీవీ చూస్తూ ఈరోజు టీవీ పాపులర్ అయిపోయింది. కాబట్టి టీవీ నా లెక్క ప్రకారం మోస్ట్ పవర్ఫుల్ ఎంటర్టైన్మెంట్, వెరీ ఇంపార్టెంట్ అని చెప్తున్నాను టీవీ. అందుచేతనే ఆ రోజు మా సిస్టర్ పద్మగారు ఆలోచించి ఇది మనం టీవీలో కూడా తీయాలని విశ్వామిత్ర చెప్పడం, ఇంకొకటి ఆమె తీయాలని కోరడం, ఈ అభిషేకం దర్శక ఈ సినిమా ఈ టీవీ సీరియల్ టేకప్ చేయడం దాసరి గారు అద్భుతం. టేకప్ చేయడం ఒక ఎత్తు, ఏదో ఒక 500 ఎపిసోడ్స్ కావచ్చు, 1000 కావచ్చు, 2500 ఎపిసోడ్స్ ఉంటే ఇట్స్ సంథింగ్ మిరకల్, అన్బిలీవబుల్. ఇందువరకు భారతదేశ చరిత్రలో 2500 ఎపిసోడ్స్ ఎవరు ప్రొడ్యూస్ చేయలేదు, అది చేయలేరు కూడా. అందువల్ల నాకు కూడా సంతోషం వేసింది 2500 అని. మరి ఇందాక చెప్పారు దాసరి గారు, సుబ్రహ్మణ్యుడి గారు కళాకారుని ఎప్పుడు కూడా సహకారి సన్మానం చేస్తాడు, సత్కరిస్తాడు, భార్య. దానికి కారణం ఏమిటంటే
నాకు చిన్నప్పటి నుంచి కూడా సినిమా అన్న కళాకారులు అన్న కళ అంటే ఇక్కడ ప్రేమ. నా భావన ఏమిటంటే కళాకారులోనే దైవశక్తి ఈశ్వర శక్తి ఉంది నమ్మే వ్యక్తిని నేను. నేను అందుచేతనే ముందు దాదాపుగా 14 సినిమాలు నిర్మించాను. ఆయన ఫిల్మ్ ప్రొడ్యూసర్ కూడా అండ్ ఎగ్జిబ్యూటర్ మహేశ్వరి పరమేశ్వరి ఇండియాస్ బిగ్గెస్ట్ థియేటర్స్ కట్టాను. సినిమా తెలుగులో తీసుకొని హిందీలో తీసుకొని సంస్కృతి కూడా నిర్మించాను. జాతీయ అవార్డు నేషనల్ అవార్డు తీసుకున్నాను. భగవద్గీత తీశాను. తర్వాత సాక్షాత్ స్వామి వివేకానంద సినిమా తీశాను. తర్వాత హిందీలో చాందిని లమ్మి యాష్ చోప్రా ఇండియాస్ టాప్ ఫిల్మ్ మేకర్ హిందీలో ఆయనతో కలిసి తీసాం. తెలుగులో కూడా చాలా కమర్షియల్ సినిమా తీశాను. అవన్నీ ఒక ఎత్తు అయితే కళాకారులను మనం సత్కరించే కళ్ళు ఉన్నటువంటి గొప్పతనాన్ని వేలాది మంది దాన్ని చూసి ఆనందిస్తే నాకు ఒక థ్రిల్ అనమాట. అది నా మెయిన్ సీక్రెట్. నాకు ఎంతమంది నేను చేసిన ప్రక్రియ వల్ల ఎంతమంది ఆనందిస్తే నా ఆనందం నాకు వస్తుంది అనమాట నా మనసులో. ఇది నా టెంపర్మెంట్. అందుచేతనే ముందు దాదాపుగా 30 సంవత్సరాలు 1975 నుంచి ఆ పీస్ హిస్టరీ ఆ రోజులు ఆమె సిల్వర్ జూబ్లీ బ్రహ్మాండ ఎగ్జామ్ కాదు గ్రౌండ్స్ చేశారు. 75 ఇస్ నాట్ ఏ జోక్. అక్కడి నుంచి ఇతర జమున 78 ఆమెకు చేశారు సిల్వర్ జూబ్లీ. అట్లా ఎంతోమంది కళాకారులు ఒక క్రియేటివ్ చేశాము సంగతి. సో మా ఇద్దరికి ఒక కామన్ కాజ్ ఏంటంటే నాకు దర్శక గారికి డిస్టింగ్విష్డ్ స్పెక్టాక్యులర్ నెంబర్ 1 చేయాలంటే నో సెకండ్ థాట్ అయితే ఏం చేసిన టాప్ ఉండదండి. అది ఆయన దర్శకత్వంలో కానీ క్రియేట్ చేయడం కానీ సెల్యులాయిడ్లో టాప్ అని. నేను ఇటు హోటల్ కట్టిన ఇండియాస్ బెస్ట్ హోటల్, ఆనాడు మహేశ్వరి పరమేశ్వర థియేటర్స్ కట్టిన బెస్ట్ అని, అట్లా ఏదైనా బెస్ట్ ఒక ఫంక్షన్ చేసినా ఒక ప్రోగ్రామ్ చేసినా షుడ్ బి నెంబర్ 1 టాప్, అందరూ ఎంజాయ్ చేయాలనేటువంటి భావన అనమాట. సో సుబ్రహ్మణ్య లలిత కళా పరిషత్తుని దాన్ని స్థాపించి దాని ద్వారా ఎన్నో కల్చరల్ ప్రోగ్రామ్స్ ఎన్నో ప్రోగ్రామ్ ప్లాన్ చేస్తూ వస్తున్నాను. దానికి ప్రకారమే ఇదిగో మనకు అభిషేకం 2500 ప్రోగ్రామ్ ఎపిసోడ్ చేసిందంటే సంతోషంగా నేను మా లలిత కళా తరఫున చేస్తాం ఈ కార్యక్రమం. రేపు 2 ఆదివారం నాడు మా పార్క్ హైట్ హోటల్లో వైభవంగా అని నేను సంతోషంగా దాన్ని ఎంకరామకు చెప్పి మీరు చేయాలని చెప్పి చేశాం. ఏది ఏమైనా దాసరాయణ గారు ఇది ప్రైట్ పర్సనాలిటీ ఆఫ్ తెలుగు స్పీకింగ్ పీపుల్. ఎందుచేతంటే తెలుగులో ఉండి ఆ రోజుల్లో హిందీ సినిమాలు కూడా క్రియేట్ చేశాడు ఆయన. ఇది హిందీలో కూడా మరొకటి ఏమిటంటే డైరెక్టర్ అంటే ఈజ్ ద మ్యాన్ హూ డైరెక్ట్స్ ది స్టోరీ, హూ డైరెక్ట్స్ ది ఆర్టిస్ట్, హూ డైరెక్ట్స్ ది ఎవ్రీథింగ్. సో ఆ రెస్పెక్ట్ క్రియేట్ చేశాడు. సో మామూలుగా డైరెక్టర్లు చాలామంది ఆర్టిస్ట్ని చూసి భయంగా ఉంటారు, ఇక్కడ రివర్స్ గారు ఆర్టిస్టులు ఆయన చూసి భయపడి క్రమశిక్షణతో ఆయన మాట విని సినిమా నటిస్తాడు. అది స్పెషాలిటీ. అందుచేత ఆయన గంభీరంగా మనిషి ఉంటాడు. ఎంత సాఫ్ట్ హార్ట్ అంత గంభీరత్వం ఉంటుంది ఇది మనిషిలో ఆయన స్వభావం. ఏదేమైనా దాసరి ఒక జ్ఞాపక ఎగ్జాంపులరీ పర్సనాలిటీ అని చెప్పాలి. ఏది భవిష్యత్తు కూడా ఫ్యూచర్ కూడా ఒక ఎగ్జాంపులరీ పర్సనాలిటీ. ఏమి చేసి ఏమి సాధించినా కూడా ఒక విశేషంగా చేయగలడు. ఇది సంతోషం. మా స్నేహితుడు దాదాపుగా మా 30 సంవత్సరాల నుంచి పైగా స్నేహితుడు. ఇది ఎప్పుడు నా ఒక్క విషయం లాగని చెప్తాను. మన మానవ జీవితంలో ఎదుటి మనిషి ఒకటి ప్రతిభను మెచ్చుకునే విశాల హృదయం ఉన్నప్పుడే ఆ మనిషి గ్రేట్ క్యారెక్టర్ ఉన్నారు. సో అది ఆయనకు ఉంది నాకు ఉంది. ఆయన ఎదుటి మనిషి మంచి చిన్నవాడైనా పెద్దవాడైనా వాళ్ళలో ఉన్నటువంటి సిగ్నిఫికెన్స్ ఉంటే దాన్ని మెచ్చుకుంటాడు. బాగలేదంటే దయ చెప్తాడు అబ్బాయి ఇది బాగలేదంట. సో నేను కూడా ఎదుటి మనిషి యొక్క వైభవాన్ని సక్సెస్ని దాని యొక్క స్కిల్ని అతని ప్రతిభని ఎంతో సంతోషంగా హృదయపూర్వకంగా అభినందిస్తాను, అభిమానిస్తాను, సత్కరిస్తాను, ప్రేమిస్తాను. సో రేపు ఆదివారం మనం చెప్పండి.